హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అమ్మాయి. నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు నచ్చకపోయినా కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, వ్యూవర్స్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ చికెన్ సెమీ గ్రేవీ, ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఎవరైనా చేసుకోవచ్చా, సింపుల్ రెసిపీ, అన్నీ మీ ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. నేను 750 grams అంటే 3/4 kg చికెన్ తీసుకున్నాను. పసుపు వేసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని 3 పావుల ఆయిల్, 3 పావులు అంటే 10 నుంచి 12 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక మీడియం సైజులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక 10 వేసుకోండి. మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. పచ్చిమిర్చి ముక్కలు ఎప్పుడైనా ఆనియన్ వేసిన తర్వాత వేస్తే ఒక టేస్ట్ వస్తుంది, డైరెక్ట్ ఆయిల్లో ఫస్ట్ వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. మంచిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్, గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము, 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకొని ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత కొంచెం పసుపు వేసి కలిపి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1/2 స్పూన్ సరిపోతుంది, లేదు మీరు మార్కెట్లో కొనేది వేసుకుంటే కనుక 3/4 స్పూన్ వేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి రావాలి. తర్వాత ఫ్రెష్ మెంతి ఆకు 1 కప్పు. మీ దగ్గర మెంతాకు అవైలబుల్ లేకపోతే కసూరి మేతి కనుక ఉంటే అది లాస్ట్లో వేసుకోండి కర్రీ అయిపోయేటప్పుడు, ఇప్పుడు తాలింపులో వేసుకోవద్దు. మెంతాకు మంచిగా ఫ్రై అవనివ్వండి. తర్వాత ఈ సైజ్ ఎండు కొబ్బరి, 3/4 kg చికెన్కి సరిపోయేంత ఎండు కొబ్బరి, 1/2 కప్పు టమాటా ముక్కలు, 2 చట్నీ జార్లో వేసుకొని చక్కగా ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఈ పేస్ట్ని తాలింపులో వేసుకొని ఫ్రై అవనివ్వండి. ఆయిల్ అంతా కొంచెం సైడ్స్కి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అవనివ్వండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం, నేను 7 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను, మీ టేస్ట్ బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 3 to 4 మినిట్స్లో లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది సైడ్స్కి, అప్పుడు చికెన్ పీసెస్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టకండి, చికెన్ని కొంచెం ఒక 50% వరకు ఉడకనివ్వండి ఇలానే. చికెన్ సగం ఉడికిన తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టుకోండి. తర్వాత ఒక 10 మినిట్స్ చికెన్ ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా. గరం మసాలా మీరు ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆయిల్ పైన అంతా ఇలా సపరేట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.